అపర్ణ ఇందిరాదేవి అయితే మాట్లాడుకుంటూ కూర్చు ఉంటారు ఇంతలో అయితే రాజు అయితే అక్కడికి వస్తాడు ఏంటి మమ్మీ ఎవరు ఏం చెప్పకుండా ఉంటే ఏం తెలుస్తుంది అంటే ఏమోరా ఏం చెప్పాలి అంతా పైవాడు చేస్తున్నాడని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా రాజు అయితే సరే ఎవరు చెప్పకండి నేను కళ్యాణ్ అడుగుతానని చెప్పాను అనగానే ఇంకా అపర్ణ ఇంద్రాదేవి అయితే కళ్యాణ్కి విషయం తెలియదు కదా తెలిస్తే మొత్తం నాటకం బయటపడిపోతుంది అని చెప్పేసి అయితే ఇంకా రాజ్ దగ్గరికి వచ్చి అది కాదురా కావేకి వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు అంటే అసలు ఏమొచ్చింది ఏమైంది చెప్పండి అని చెప్పేసి అనంగానే ఇంకా అపర్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది మీ అత్తయ్యకు క్యాన్సర్ ఉందిరా ఈ వి విషయం మాత్రం ఎవరికి తెలియదు అని చెప్పేసి అయితే ఇంకా అపర్ణ చెప్తుంది చెప్పగానే రాజ్ అయితే చాలా షాక్ అవుతుంటాడు అయినా ఆ చివరి కోరిక కూడా చెప్పేసి అపర్ణ నింద్రాదేవి అనగానే ఏంటి ఆ చివరి కోరిక అని అంటే ఏమో రాజ్ అది మాత్రం మాకు తెలియదు అది మేమైతే చెప్పలేము అని చెప్పేసి అయితే ఇంకా ఇద్దరు మాట్లాడుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళిద్దరు వెళ్ళిపోతూ ఉంటే ఇంకా రాజ్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు మీరు ఆ చివరి కోరిక ఏంటో చెప్పకపోతే నేను తెలుసుకోలేనా నేను తెలుసుకుంటానని చెప్పేసి అయితే అంటాడు ఇది ఇలా ఉంటే ఇప్పుడే చచ్చిపోతున్నట్టుగా కనకం అయితే యాక్టింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇంకా తనకైతే ఒక పాట అయితే అయితే వేస్తూ ఉంటారు ఆగదు ఆగదు అనే సాంగ్ అయితే వేస్తూ ఉంటారు కనుక అయితే ఇంకా ఏడుస్తూ అయితే బయటకు వచ్చి కూర్చుంటుంది ఇంకా లాయర్ గారు అయితే మీ అల్లుడు గారు రాలేదని చెప్పేసి అనగానే వచ్చారు అని చెప్పేసి అయితే ఇంకా కారకణం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటుంది లాయర్ గారు నా ఉన్న ఆస్తి మొత్తం నా ముగ్గురు అల్లుళ్ల పేరు మీద రాయండి అని చెప్పేసి అనగానే అదేంటి ఎవరైనా కూతుర్ల పేరు మీద రాస్తారు కా అని చెప్పేసి అనగానే కూతుర్ల పేరు మీద రాస్తే అల్లుళ్ల మాట వినకుండా పోతారు అందుకని అల్లుళ్ల పేరు మీద రాయండి అని చెప్పేసి అయితే అంటుంది అలా అనగానే రాజు అయితే అక్కడికి వచ్చి అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు మేము ఫస్ట్ కూర్చోండి అని చెప్పేసి ఇంకా కూర్చోబెట్టేసి అయితే ఏంటి మీరు ఏం చేస్తున్నారు మీకైనా అర్థమవుతుందా అని చెప్పేసి అనగానే లాయర్ గారు ఇప్పుడు ఎలాంటివి ఏం అవసరం లేదు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పేసి అయితే లాయర్ని రాజు పంపించేస్తాడు ఎందుకు బాబు అలా చేస్తున్నారు వద్దు ఏం చేయకండి అని చెప్పేసి అనగానే రెండ తయ్య గారు పెద్ద హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి అంటే ఆ పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే నేను బ్రతకనని చెప్పారు బాబు అని చెప్పేసి అయితే ఇంకా కనకం అంటుంది ఇప్పుడు ఏంటి మీద చివరి కోరిక ఉందంట కదా చెప్పండి అత్తయ్యా నేనైనా తీరుస్తానంటే నా కొడుకు అయితే తీరుస్తారు మీరు ఎలా తీరుస్తారు బాబు మీరు తీరవలేరు అని చెప్పేసి అనగానే నన్నే మీ కొడుకు అనుకోండి అత్తయ్యా నాకు చెప్పండి నేను తీరుస్తాను అని చెప్పేసి అయితే అంటాడు దాంతో కనకమైతే ఎమోషనల్ అయిపోయి సరే బాబు నేను చెప్తాను తీరుస్తారా మీరు అని చెప్పేసి అయితే అంటుంది తప్పకుండా తీరుస్తాను అని చెప్పేసి అయితే అనగానే నా నా ముగ్గురు కూతుర్లు నా ముగ్గురు అల్లుళ్ళు కలిసి నాకు ఇరవై ఐదవ పెళ్లి రోజు జరిపించాలి బాబు అదే నా చివరి కోరిక అని చెప్పేసి అయితే చెప్తాడు అలా చెప్పాగానే అత్తయ్య గారు అనగానే అవును బాబు ఈ కోరిక మీరు తీర్చలేరు కదా అని చెప్పేసి అనగానే తప్పకుండా నేను తీరుస్తాను ఏం బాధపడకండి మీ చివరి కోరిక తీర్చడం నా బాధ్యత మీరు నన్ను కొడుకులా అనుకుని చెప్పారు కదా మీ కోరిక నేను ఖచ్చితంగా తీరుస్తాను అని చెప్పేసి అయితే రాజు అంటాడు బాబు ఇంకొక విషయం అని చెప్పేసి అనగానే చెప్పండి అత్తయ్య గారు అనగానే ఈ విషయం అయితే కావ్యకు తెలియదు అని చెప్పేసి అనగానే సరే నాకు అర్థమైంది నేను ఎవరికి చెప్పాను అనగా ఇంకా కనకం అయితే మీరు పది కాలాల పాటు చల్లగా బతకాలి నా ఆయుష్ కూడా పోసుకొని అని చెప్పేసి మళ్ళీ తగ్గుతూ అయ్యో దేవుడా నాకు ఆయుష్ ఎక్కడుంది నా దగ్గర ఆయుషే లేదు కదా మీరు కల మీరు మాత్రం కలకాలం సంతోషంగా బతకాలి బాబు అని చెప్పేసి అయితే ఇంకా కనకం చెప్తుంది సరే అత్తయ్య గారు మీరేం టెన్షన్ పడకండి కూల్గా ఉండండి అని చెప్పేసి అయితే ఇంకా రా చెప్పి వెళ్తూ ఉంటే రాజును చూస్తూ ఉంటుంది రాజు వెళ్ళంగానే ఇంకా కనకమైతే డాన్స్ ఆడుతూ ఉంటుంది రాజు వచ్చి వెళ్ళడం అయితే కావ్య అయితే చూస్తుంది చూసేసి ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తే వచ్చి అడుగుతుంది ఏంటి అమ్మే వచ్చింది ఆయన అంటే అవును మీ ఆయన వచ్చాడు అని చెప్పేసి అయితే కనకం అంటుంది నువ్వేంటి మరి షాల్వాతో తుడుస్తున్నావు అంటే అదా అదేం లేదమ్మా అని చెప్పేసి అయితే అంటుంది ఏమో రేపు మీ మరి నాకు తెలియదు రాజు అయితే రావచ్చు నా పెళ్లి రోజు చేయొచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రావచ్చు అని చెప్పేసి అయితే అనగానే కావ్య అయితే ఏం మాట్లాడుతున్నావు అమ్మ నీకేమైనా అర్థమవుతుందంటే ఇంకా కనకం అయితే నవ్వుతూ అయితే ఆహా ఏం లేదు నేను ఏదో అలా అన్నానంతే ఎవరికి తెలుసు ఎవరు ఏం జరుగుతుందో రేపటిది రేపు చూసుకుందాంలే అని చెప్పేసి అయితే ఇంకా కనకం అంటుంది ఇలా అన్న తర్వాత కనకం అయితే ఇంకా రుద్రాని వాళ్ళకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా ఫోన్ చేసిన తర్వాత అయితే ఇలా అంటుంది ఇంక ఇంద్రాదేవి అయితే ఇలా అడుగుతుంది సక్సెస్ అని అంటే బ్లాక్ బాస్టర్ హిట్టు అని చెప్పేసి అయితే చెప్తూ ఉంది ఏదైనా నువ్వే గ్రేట్ కనకం అయితే అపర్ణ అంటూ ఉంటుంది